నేను కుమారిని. వెల్కమ్ టు బుల్లెక్క కిచెన్. అందరూ బాగున్నారండి. ఈరోజు మనము కొయ్యగెన్స్ గెడ్డలతో కుర్మా ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. దానికి కావాల్సిన పదార్థములు ఉడకబెట్టినటువంటి కొయ్యగెన్స్ గెడ్డ దుంపలండి, అలాగే దానికి కావాల్సిన ఉల్లిపాయలండి. ఈ చిన్న ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి చాలండి, చిన్నవి కాబట్టి మూడు తీసుకున్నాను. కొంచెం కొబ్బరి అండి, ఇది కూడా అంతేనండి. ఇది పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు, నేను నా దగ్గర లేదు కాబట్టి ఎండు కొబ్బరి పెట్టుకున్నానండి. పచ్చి కొబ్బరి తీసుకుంటే బాగుంటుందండి. ఇంకా అలాగే పచ్చి బఠానీ అండి, ఒకవేళ మనకు పచ్చి బఠానీ దొరకకపోతే ఎండు బఠానీ నానబెట్టి ఉడకబెట్టి కూడా తీసుకోవచ్చండి. క్యాప్సికమ్ అండి, ఇది కూడా ఉంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. మా ఇంట్లో ఏదో ఒకటి ఉంది, వాడిపోయింది కాబట్టి పెడుతున్నానండి. ఇది ఉండాలి అని రూల్ ఏం లేదు, మన ఇష్టమండి. ఇది ఉంది కాబట్టి నేను పెట్టినాను. అలాగే క్యారెట్ అండి, ఒకవేళ ఉంటే బీన్స్ కూడా పెట్టుకోవచ్చండి. మన దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్. అలాగే ఈ బుల్లెక్క కిచెన్ తయారు చేసినటువంటి టమాటో సాసు, చిల్లీ సాసు ఇవి ఆల్రెడీ మీకు చూసే ఉంటారు కదండి. వాటితో నేను ఈరోజు కుర్మా చూపిస్తానండి ఎలా చేయాలో. ఫ్రెండ్స్ చూడండి, స్టవ్ పైన ఇది కుక్కర్ పెట్టినాను, నూనె పోస్తున్నాను. కూరకు సరిపడా నూనె పోసుకుంటున్నాను. చూడండి, ముక్కలన్నీ ఇలా తరిగి పెట్టుకున్నాను. క్యారెట్, క్యాప్సికము, అలాగే ఎర్రగడ్డ, కొయ్యి గెన్స్ గడ్డలు, దీన్నే కర్రపెండలం అని కూడా అంటారండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తున్నానండి, చాలా తక్కువ వేస్తున్నానండి. క్వాంటిటీ చూడండి, చాలా తక్కువ క్వాంటిటీ వేస్తున్నాను. ఎందుకు ఇంత తక్కువ వేస్తున్నానంటే, ఆల్రెడీ ఆ సాసుల్లో అల్లము తెల్లగడ్డ ఉంది కదండి కొంచెం, అందువల్ల తక్కువ వేస్తున్నానండి. అసలు క్వాంటిటీ తక్కువే ఉన్నాయనుకోండి ఈ వెజిటబుల్స్, నేను అసలు ఈ అల్లం తెల్లగడ్డ కూడా వేసిండేదాన్ని కాదు అనమాట. కొంచెం అన్ని వెజిటబుల్స్ కలిపి క్వాంటిటీ ఎక్కువ ఉంది కదండి, అందువల్ల నేను కొంచెము ఇది వేస్తున్నానమాట. క్వాంటిటీని బట్టి మనము అవసరం లేక, క్వాంటిటీ చాలా తక్కువ ఉందనుకోండి ఈ సాసులే చాలు, వీటిలోనే మనకు అల్లం తెల్లగడ్డ ఉంది కాబట్టి. అన్ని వెజిటబుల్స్ వేసేస్తున్నానండి. వాటర్ పోసుకుందామండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాము. ఉప్పు వేయలేదు అసలు ఇంతవరకు, ఎందుకు అంటే ఈ సాసులో ఉంది కదా, కొంచెం చూద్దాం, కొంచెం వేద్దామండి. క్వాంటిటీ ఎక్కువ కాబట్టి చాలదన్నమాట ఆ సాసులో ఉప్పు. కొబ్బరి వేసుకుందామండి.
అంతా సరిపోయిందండి. ఈ సాస్ గిన్నెలు ఉన్నాయి కదా, ఇవంతా కొంచెం తొలిపి పోసేద్దాం. అట్లా నీళ్ళు కూడా అంతేనండి. ఒక రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి కొయ్యి గెన్సగడ్డలతో కుర్మా ఎలా చేయాలో నేర్చుకున్నాము. మామూలుగా అయితే కుర్మా అనేది బంగాళాదుంపలు లేదా ఉర్లగడ్డలు అనే దాంతో కదండి చేస్తూ ఉంటాం మనము. ఈరోజు కొత్తగా కొయ్యి గెన్సగడ్డలతో పెట్టినాను. నిజం చెప్పాలంటే నేను కూడా ఇదేనండి ఫస్ట్ టైం ట్రయల్ వేయటం. ఇట్లేనండి నా ఎక్స్పెరిమెంట్లంతా ఇట్లా చిన్న చిన్నగా ఇట్లా ఇట్లా ఎందుకు చేయకూడదు అట్లా ఎందుకు చేసుకోకూడదు చూద్దామా అనే మాదిరే ఉంటాయండి నా ఎక్స్పెరిమెంట్లంతా కూడా. నిజంగానే చాలా సక్సెస్ అండి, చాలా బాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు నన్ను ప్రోత్సహించినట్లుగా బుల్లక్క కిచెన్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.